సూపర్ షెఫ్ నాగమణి. ఈరోజు రెసిపీ వచ్చేసి బోటి ఫ్రై చేసుకుందాం. ఎలా చేద్దామో చూద్దాం. బోటి వాటర్లో వేసుకోవాలి ఫస్ట్. వాటర్లో వేసుకొని ఇట్లా పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే బోటి ఎందుకు ఉడికియాలంటే అల్లం ఉన్నది ఏమన్నా ఉన్నా కూడా పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది ఉడికిస్తే. ఆల్మోస్ట్ ఉడికింది. కొంతమంది వాటర్ కాగినాక వేస్తారు. అట్లా వేస్తే కూర అనేది మంచిగా ఉడకదు. ఇట్లా వేస్తే ఇట్లా అనేది వేస్తే మంచిగా ఉడుకుతుంది, మంచిగా క్లీన్ అవుతుంది ఫ్రెండ్స్ బోటి. రండి రుక్కుతున్నా. ఒక 5 మినిట్స్ అయితే మంచిగా కడిగి వచ్చిద్దాము. ఓకే అండి, ఉడికింది ఆల్మోస్ట్ బోటి. దీన్ని శుభ్రం చేసుకుందాను. పదండి ఓకే ఫ్రెండ్స్, బోటి నీట్గా అయిపోయింది. బోటి ఫ్రై కావాల్సింది ఆయిల్, జీలకర్ర, చిటికెడు పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ, కొత్తిమీర. చూడండి శుభ్రం చేసుకున్న బోటి. ఇప్పుడు బాండి పొయ్యి మీద పెడదాం. ఆయిల్ జీలకర్ర, కరివేపాకు, కుక్క ఫస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ వేసుకున్నాక ఇట్లా కలుపుకోవాలి. చూడండి నెక్స్ట్ బోటి. నెక్స్ట్
శుభ్రం చేసుకున్న బోటి వేసి ఇట్లా కలుపుకోవాలి చూడండి ఎంత బాగుందో ఫ్రై బోటి ఫ్రై. ఇట్లా మధ్యలో మధ్యలో కలుపుతుండాలి మనకు మాడిపోకుండా చూసుకోవాలి మధ్యలో మధ్యలో మంచిగా ఇట్లా కలుపుకుంటుంది కదా చూడండి కట్టెలు పడింది కదా ఫాస్ట్గా అయిపోతుంది ఏం లేదు కలర్ఫుల్గా ఉంది చూడండి బోటి చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది బోటి టీ స్మెల్ ఇట్లా ఏది చూడండి బాగా అవుతుందో ఫ్రై బోటి ఫ్రై కట్టెల పొయ్యి మీద కదా అందుకోసం చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉడుకుతుందో మంచిగా దీంట్లో మొత్తం వాటర్ అనేది వెనకాల మంచిగా మనం మాడుకోకుండా అడుగు అంటుకోకుండా కలుపుకొని చూసుకోవాలి ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక కొద్దిసేపు మగ్గాలి చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నూనెలా బాగా వేగింది బోటి ఇప్పుడు మనం కారం ఉప్పు వేసుకోవచ్చు ఇక దీన్ని తగినట్టు వేసుకోవాలి సరిపడ వేసుకోవాలి కారం కిలో బోటి రెండు టీ స్పూన్ల కారం వేసి సాల్ట్ కూడా వేసుకుందాం తగినంత ఫ్రైలో కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువనే వేసుకోవాలి ఈ కారం అనేది ఉడకనియాలి ఫ్రెండ్స్ కారం అనేది ముక్కో పట్టాలి మంచిగా మూత వేసుకున్నట్లు ఈ కారం అనేది ఉడకనియాలి ఫ్రెండ్స్ కారం అనేది ముక్కో పట్టాలి మంచిగా మూత వేసుకున్నట్లు చూడండి కుడుతుంది మంచిగా కారం అనేది ముక్కు మంచిగా పడుతుంది ఇంకా కొంచెం ఫ్రై కావాలి కారం అనేది మంచిగా ముక్క పట్టేస్తే ముక్క టేస్టీగా ఉంటుంది మూత పెట్టుకుందాని ఫ్రెండ్స్ అయిపోయింది గరం మసాలా అన్ని లవంగాలు ఇలాచి కలుపుకున్నాం
మంచిగా అయిపోయింది బోటి. ఇంకా కారం గీరం అంతా ఇక నూనె పైకి వెళ్తుంది. మంచిగా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక మనం కొత్తిమీర వేసుకొని దించేస్తే బోటి ఫ్రై రెడీ. చూడండి బోటి ఫ్రై రెడీ. రెడీ బోటి ఫ్రై అయిపోయింది. ఇక దించేసుకుందాం ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసుకోండి, బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా చేసుకోండి. మీ సపోర్ట్ మాకుంటే ముందు మంచి మంచి వీడియోలు చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.